ఇంకా నీకు అండగా ఉన్నంత కాలం నీ మీద ఏ కూడా వాళ్ళు నా జీవితం ఏమైందో తెలుసా లక్ష్మి హాస్పిటల్లో పేషెంట్స్ చూసుకొని వచ్చేసరికి లేటైంది నీకు ఎప్పుడు అంతే పేషెంట్లు కూడా తప్ప ఈ ప్రియాలు కూడా ఉండదు లక్ష్మి నా గుండెల గుడిలో వెళ్తున్నాను నా పాలిట విజయలక్ష్మి ఆనందంగానే బ్రతుకుతున్నానండి తల్లిదండ్రులు ఎవరు లేకపోయినా నన్ను ఆదు తీశారు నన్ను మీ దాన్ని తీసుకున్నారు మీ స్థానం తగ్గిపోయినా మీకుండా నాకు చోటు ఇచ్చారు ఈ జన్మకి చాలండి నాకు లక్ష్మి నీలాంటి అందమైన మనసు గల అమ్మాయి చాలా అదృష్టం అందుకని ఈ సమయంలో ఇంత సైలెంట్ గా ఉంటూ ఏం బాలేదు మరి ఏమిటో తెలవండి గౌరవ గారు ఏముంది ముచ్చటగా మూడు ముద్దులు ఆరు కౌగులు ప్రస్తుతానికి పరిగెత్తుకుంటాను అంతవరకు ఆగాల్సిందే అప్పటి వరకు నేను ఆగలండి ఇయర్ నీకో గుడ్ న్యూస్ ఈరోజు సాయంత్రం మన ఊరి రామాలయంలో మన ఊరి పెద్దల సమక్షంలో నిన్ను తెలియజేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ గుడ్ న్యూస్ చెప్దామనే ఇక్కడికి వచ్చాను నిజంగానండి చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఈ రోజు కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నా పాలిట ఏదైనా ఇచ్చేదేమైనా ఉందా ఏం కావాలి మీకు ఇవ్వాలే కానీ ఏదైనా ఇవ్వచ్చు పోండి లక్ష్మి అమ్ము అమ్మాయి గారు సిద్ధుల మొదలుగా తయారయ్యారు ఇంతకన్నా అవకాశం మరొకటి దొరకదు వదలండి అందరూ చూస్తున్నారు చూస్తే చూడండి ఇంటికన్నా ప్రాక్టీస్ చేసుకుంటారు ఇక నేను ఆగలేండి గారు మళ్ళీ ఈ యవన సౌందర్యాన్ని ఇప్పుడే అనుభవిస్తాను